హాయ్ గైస్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు స్మార్ట్ తెలుగు ఫైనాన్స్ యూట్యూబ్ ఛానల్. గైస్, మీరు ఎప్పటికప్పుడు యూపీఐ పేమెంట్ చేసుకుంటారనుకోండి, సో మీ బ్యాంక్ అకౌంట్ నుంచి డైరెక్ట్గా డబ్బులు అయితే ట్రాన్స్ఫర్ అవుతుంటాయి కదా. మరి బ్యాంక్ అకౌంట్లో డబ్బులు లేకపోయినట్టయితే యూపీఐ ట్రాన్సాక్షన్ చేసుకోవడం అనేది మనకు కుదరదు. సింపుల్గా మనం ఏదైనా కిరాణా కొట్టుకు వెళ్ళి అక్కడ మన చేతిలో డబ్బులు పోయిన లేకపోయినట్టయితే క్యాష్ అనేది మనం స్కాన్ చేసి మొబైల్ ద్వారా పే చేస్తాం కదా. మరి అటువంటి యూపీఐ పేమెంట్ చేసుకోవడానికి ఆర్బీఐ గైడ్ లైన్స్ అనేది జారీ చేయడం జరిగింది లాస్ట్ ఇయర్. సో అదేంటంటే, మనకి యూపీఐ పేమెంట్స్కి క్రెడిట్ కార్డు కూడా అప్లికబుల్ అవుతుంది అని చెప్పారు. కానీ అది ఇండియన్ రూపే వేరియంట్కి మాత్రమే అప్లికబుల్ అవుతుంది. మరి ఈ రూపే వేరియంట్ సంబంధించి నెంబర్ ఆఫ్ క్రెడిట్ కార్డ్స్ అయితే ప్రతి బ్యాంక్ లాంచ్ చేయడం జరిగింది. సో ఎస్బీఐలో తీసుకోండి, సింప్లీ సేవ్ రూపే క్రెడిట్ కార్డ్ కావచ్చు, అలాగే హెచ్డిఎఫ్సీలతో నెంబర్ ఆఫ్ కార్డ్స్ ఉంటాయి, మనీ బ్యాక్ ప్లస్ రూపే క్రెడిట్ కార్డ్, ఫ్రీడమ్ ప్లస్ రూపే క్రెడిట్ కార్డ్, ఇన్ఫ్యాక్ట్ లేటెస్ట్గా బిజీ క్రెడిట్ కార్డ్స్ కూడా మనకు రూపేలో లాంచ్ చేస్తున్నారు. ఇక యాక్సిస్ సంబంధించి మైజోన్ కూడా లేటెస్ట్గా రూపేలో లాంచ్ అవ్వడం జరిగింది. సో ఇలా నెంబర్ ఆఫ్ కార్డ్ గైడ్స్, సో ప్రతి ఒక్కటి మనకి రూపేలో తీసుకుంటున్నారు. మనం ఈ రూపే వేరియంట్స్లో కూడా ది బెస్ట్ క్రెడిట్ కార్డ్ ఏంటంటే ఇప్పుడు మనం మాట్లాడబోయే క్రెడిట్ కార్డ్. ఎందుకంటే ఇప్పుడు మనం రూపే వేరియంట్ యూస్ చేసుకొని యూపీఐ ట్రాన్సాక్షన్ లేదా స్కాన్ చేసి పేమెంట్ చేస్తాం కదా. సో అటువంటి వాళ్ళకి క్యాష్ బ్యాక్ అనేది ప్రొవైడ్ చేయరు వీళ్ళంతా కూడా. వాళ్ళకి జనరల్ క్యాష్ బ్యాక్ పాయింట్స్, జనరల్ రివార్డ్ పాయింట్స్ సెక్టర్ మాత్రమే ఇక్కడ అప్లికబుల్ అవుతుంది. కానీ ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి ఈ సిఎస్బి బ్యాంక్ ద్వారా ఇష్యూ చేయబడినటువంటి ఎడ్జ్ రూపే క్రెడిట్ కార్డ్ అయితే మనకు యూపీఐ ట్రాన్సాక్షన్స్ కూడా 2% అన్లిమిటెడ్ క్యాష్ బ్యాక్ అయితే ప్రొవైడ్ చేస్తుంది గైస్. సో ఈ క్రెడిట్ కార్డ్కి అయితే ఇప్పుడు చాలా డిమాండ్ అయితే ఉంది. మరి దీని గురించి డీటెయిల్గా మాట్లాడుకుందాం. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో గైస్. మన ఛానల్ని మీరు కనుక ఫస్ట్ టైం చూసినట్టయితే చిన్న రిక్వెస్ట్ అనమాట, మీరు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలాగే టెలిగ్రామ్, ఇన్స్టాగ్రామ్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, అక్కడ నుంచి మీరు నన్ను ఈజీగా ఫాలో చేసుకోవచ్చు. మరి మ్యాటర్లోకి వచ్చినట్టయితే గైస్, సిఎస్బి బ్యాంక్ ఇష్యూ చేసినటువంటి ఎడ్జ్ రూపే క్రెడిట్ కార్డ్ మనకు ఒక ట్రాన్స్పరెంట్ అంటే హాఫ్ ట్రాన్స్పరెంట్ క్రెడిట్ కార్డ్. ఇన్ఫ్యాక్ట్ మీరు ఇక్కడ ఫోటో చూసుకోవచ్చు, మనకి హాఫ్ ప్లాస్టిక్ ఉన్నట్టయితే హాఫ్ ట్రాన్స్పరెంట్ కార్డ్ అయితే ఉంటుంది. సో దాంట్లో చిప్ కూడా చాలా అందంగా డిజైన్ అయితే చేశారు. సో ఇది ఒక యూనిక్ డిజైన్ అని చెప్పుకోవచ్చు. ఇన్ఫ్యాక్ట్ ఇంతకుముందు ఏ క్రెడిట్ కార్డ్ కూడా ఇటువంటి డిజైన్ అయితే రాలేదు గైస్. సో బెటర్గా చూడడానికి ఉంటుంది, ఇది ఒక 3-in-1 కార్డ్ అని చెప్పి చెప్తూ ఉంటారు. సో 3-in-1 కార్డ్ యొక్క మీనింగ్ ఏంటంటే, ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టు యూపీఐ ట్రాన్సాక్షన్కి 2% మనకి క్యాష్ బ్యాక్స్ అయితే రావడం జరుగుతుంది. సో ఆ 2% క్యాష్ బ్యాక్ని వీళ్ళు 3 కేటగిరీస్లో మెయిన్గా డివైడ్ చేస్తారు. కానీ జనరల్గా మనం క్రెడిట్ కార్డ్స్ కానీ ఏదైనా సరే ఎందుకు యూజ్ చేస్తామంటే షాపింగ్ పర్పస్ కోసం యూజ్ చేస్తాం. మరి షాపింగ్లో మనకి రకరకాల కేటగిరీస్ అయితే ఉంటాయి కదా. ఫ్యాషన్ సంబంధించి మీరు పర్చేస్ చేసుకోవచ్చు, లేదంటే గ్రాసరీ సంబంధించి, ఎలక్ట్రానిక్ గూడ్స్ పర్చేస్ చేసుకోవచ్చు. ఇలా ప్రతి ఒక్కటి కూడా మనకి షాపింగ్ ఎత్తికి వస్తుంది. మరి దాంతోపాటు మనకి ట్రావెలింగ్ సంబంధించి, సో ఏదైనా వెకేషన్కి వెళ్ళారనుకోండి, అక్కడ ఫ్లైట్స్ బుక్ చేసుకోవడము, హోటల్స్ బుక్ చేసుకోవడము, ట్రైన్స్ బుక్ చేసుకోవడము, సో ఇవన్నీ కూడా మనకి ట్రావెలింగ్ కిందకి వస్తుంది. ఇంకా థర్డ్ కేటగిరీ మనకు డైనింగ్ సంబంధించి, సో మీరు రెస్టారెంట్కి వెళ్తూ ఉంటారు, లేదంటే ఏదైనా అప్లికేషన్లో వెళ్ళి ఫుడ్ డెలివరీ చేసుకుంటూ ఉంటారు, స్విగ్గీ కావచ్చు, జొమాటో కావచ్చు, వీటన్నింటిలో. మరి ఈ 3 కేటగిరీస్లో మనము ఏదో ఒక దాన్ని సెలెక్ట్ చేసుకున్నట్టయితే 2% క్యాష్ బ్యాక్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు. సో ఈ ఒకదాన్ని సెలెక్ట్ చేసుకునే ప్యాకేజ్ అనేది మనకు 3 మంత్స్ అయితే పనిచేస్తుంది అనమాట. సో ఆ 3 మంత్స్ ఆ ప్యాకేజ్ మీద మనము 2% క్యాష్ బ్యాక్ని అయితే అర్న్ చేసుకుంటాం. సో మీరు స్విచ్ చేసుకుంటూ ఉండొచ్చు దీన్ని. 3 మంత్స్ తర్వాత మనకి స్విచ్ చేసుకునే ఆప్షన్ వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. సపోజ్ ఇప్పుడు మీరు ఊర్లో ఉంటారు కాబట్టి మీరు షాపింగ్ ఎక్కువ చేసుకుంటారు అనుకోండి, సో ఏదైనా మంచిగా ఆఫర్ వచ్చింది షాపింగ్ ఆన్లైన్ సంబంధించి. సో ఈ ఇప్పుడు ఆగస్టు సేల్ జరుగుతుంది కదా, సో మరి ఆగస్టులో మనకి సేల్ ఉంది అనుకున్నట్టయితే షాపింగ్ మోడ్ని ఎనేబుల్ చేసుకోవచ్చు. షాపింగ్ మీరు చేసుకున్నట్టు ఈ క్రెడిట్ కార్డ్ యూస్ చేసుకొని మరి దీంట్లో 2% క్యాష్ బ్యాక్ అయితే ప్రొవైడ్ చేస్తారు. మరి షాపింగ్ అయిన తర్వాత మీరు ఏదైనా వెకేషన్ వెళ్ళాలనుకోండి, సో 3 మంత్స్ తర్వాత మీరు స్విచ్ చేసుకున్నామంటే వెకేషన్ సంబంధించి కూడా, సో మనం చెప్పుకున్నట్టు ట్రావెల్కి, తర్వాత హోటల్ ఫ్లైట్స్ బుకింగ్ ప్రతి ఒక్కదానికి కూడా 2% క్యాష్ బ్యాక్ అనేవి అర్న్ చేసుకోవచ్చు. ఇలా మార్చుకుంటూ వెళ్ళచ్చు అనమాట, మనకు నచ్చిన విధంగా ఈ క్రెడిట్ కార్డ్ డిజైన్ అయితే చేసుకోవచ్చు. సో కస్టమైజబుల్ ఆప్షన్స్ అనేవి ఈ క్రెడిట్ కార్డ్ ద్వారానే మనకు రీసెంట్ టైమ్స్లో అప్లికబుల్ చేయడం జరిగింది. సో ఇటువంటి క్రెడిట్ కార్డ్సే రీసెంట్గా హెచ్డిఎఫ్సి కూడా తీసుకుని రావడం జరిగింది. సో పిక్సెల్ క్రెడిట్ కార్డ్స్, పిక్సెల్ ప్లే అండ్ పిక్సెల్ గో అని ఉన్నాయి. దాంట్లో మీకు ఇంకా కలర్ మార్చుకోవచ్చు, దాంట్లో కూడా 2 ప్యాకేజెస్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇలా రావడం జరిగింది. బట్ ఇదే ఫస్ట్ క్రెడిట్ కార్డ్ అనమాట. బట్ ఇక్కడ ఇంకొక బెస్ట్ ఫీచర్ ఏంటంటే, అక్కడ మనకు 2% క్యాష్ బ్యాక్ రాదు, దీంట్లో యూపీఐ ట్రాన్సాక్షన్కి 2% క్యాష్ బ్యాక్ అయితే రావడం జరుగుతుంది. ఇక 0.4% ఆన్ అదర్ స్పెండ్స్, మీరు యూపీఐ స్పెండ్స్తో పాటు ఇక ఇప్పుడు నేను చెప్పిన కేటగిరీస్ కాకుండా వేరే అదర్ కేటగిరీస్ ఏమైనా చేసుకున్నారంటే ట్రాన్సాక్షన్స్, 0.4%తో మీకు క్యాష్ బ్యాక్ అనేది వస్తుంటుంది. ఇక ఈ క్రెడిట్ కార్డ్ని మీరు తీసుకున్నందుకు గాను మనకు 250 రూపీస్ వర్త్ చేసినటువంటి బ్రాండెడ్ వోచర్స్ అయితే లభిస్తాయి గైస్. మీరు కనుక ఈ వోచర్ని పొందాలనుకుంటే వితిన్ 30 డేస్ లోపల ఏదో ఒక ట్రాన్సాక్షన్ అనేది మనం చిన్నది కావచ్చు పెద్దది కావచ్చు చేసుకోవాల్సి ఉంటుంది. సో నా సెల్ఫ్ ఎక్స్పీరియన్స్ ప్లస్ నా ఓన్ ఎక్స్పీరియన్స్ ఏంటంటే, ఏదైనా క్రెడిట్ కార్డ్ మీరు తీసుకున్నట్టయితే మినిమం ఒక 500 రూపాయలు వితిన్ 30 డేస్లో ట్రాన్సాక్షన్ అయితే చేసుకోండి గైస్. తద్వారా ఏమవుతుందంటే, ఆ క్రెడిట్ కార్డ్కి ఉన్న వెల్కమ్ బెనిఫిట్స్ కావచ్చు, లేదన్నా స్పెషల్ కేటగిరీకి సంబంధించి వోచర్స్ ఏమైనా ఆఫర్ ఏదైనా రన్ అవుతున్నప్పుడు ముందనుకోండి, ఖచ్చితంగా మనకైతే రావడం జరుగుతుంది. మీరు ఎస్ఎంఎస్ ద్వారా, ఈమెయిల్ ద్వారా
మీకు ఆ ఇన్ఫర్మేషన్ అయితే వాళ్ళు తెలియజేస్తారు. ఈ మ్యాటర్ చాలామందికి అయితే అర్థం కాదు, సింపుల్గా క్రెడిట్ కార్డు తీసుకుంటారు, అది పక్కన పెడేస్తారు. ఇన్ఫ్యాక్ట్ యాక్టివేషన్ చేసుకున్న తర్వాత మనం ట్రాన్సాక్షన్ చేసుకున్నట్టయితేనే దానికి ఉన్నటువంటి వెల్కమ్ బెనిఫిట్స్, వోచర్స్ అన్ని కూడా మన మెయిల్కి ఎస్ఎంఎస్ రూపంలో మనకి అందజేయడం జరుగుతుంది. మరి ఈ క్రెడిట్ కార్డు యొక్క ఫీజు గురించి మాట్లాడుకుంటే, అబ్సల్యూట్లీ ఇది జీరో జాయినింగ్ ఫీతో అయితే వస్తుంది, అలాగే లైఫ్ టైం ఫ్రీ కూడా. బట్ ఫస్ట్ 2 lakh కస్టమర్కి మాత్రమే ఇది లైఫ్ టైం ఫ్రీ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు గైస్. సో వీళ్ళు చిన్న టార్గెట్ అయితే పెట్టుకున్నారు, ఆ 2 lakh కస్టమర్స్ వాళ్ళు రీచ్ అయ్యారంటే అంత లోపల మీరు ఆ 2 lakh కస్టమర్ లోపల ఉన్నట్టయితే మీకు కూడా లైఫ్ టైం ఫ్రీగా ఈ కార్డుకి అయితే అప్లికబుల్ అవుతుంది. మరి 2 lakh కంటే ఎక్కువ దాటారనుకోండి కస్టమర్స్, అప్పుడు 999 ఛార్జెస్ అనేవి మనకు అప్లికబుల్ చేయబడతాయి పర్ ఇయర్కి. సో ఈ విధంగా ఈ క్రెడిట్ కడితే డిజైన్ చేస్తారు గైస్. సో మీరు కూడా తొందరగా అప్లై చేసుకోండి. సో ఇది సిఎస్బి బ్యాంక్ మనకి ఇష్యూ చేస్తుంది కదా, ఆర్బీఐ రిజిస్టర్డ్ బ్యాంక్ గైస్, అది మనకు అటువంటి ఫ్రాడ్ అయితే ఇది చేయడం జరగదు. సో క్రెడిట్ కడితే బెటర్గా మీకు అయితే యూజ్ అవుతుంది. ఇక 3 lakh వరకు దీంట్లో లిమిట్ అయితే ప్రొవైడ్ చేస్తుంటారు. సో ఫ్యూచర్లో ఇంకా వీళ్ళు పెంచే అవకాశం అయితే ఉంటుంది, ఎందుకంటే కొత్త కార్డ్ కాబట్టి కస్టమర్కి ఎక్కువగా రీచ్ అయ్యేటప్పుడు ఖచ్చితంగా వాళ్ళు కూడా లిమిట్ పెంచుకోవడము. సో ఇవన్నీ కూడా చేస్తుంటారు గైస్. మరి మీరు కూడా ట్రై చేయాలనుకున్నట్టయితే డిస్క్రిప్షన్లో దీని యొక్క లింక్ ప్రొవైడ్ చేస్తాను, అక్కడి నుంచి డైరెక్ట్గా ట్రై చేసుకోవచ్చు. మరి దీని యొక్క ఎలిజిబిలిటీ క్రైటీరియా చాలా సింపుల్గా అయితే ఉంటుంది. మినిమం 21 ఇయర్స్ ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి ఈ కార్డ్ అయితే ఎలిజిబుల్ అవుతుంది, ఇండియన్ ఉండాల్సి ఉంటుంది. అలాగే సాలరీ పర్సన్ అయితే మీ యొక్క సాలరీ స్లిప్స్ పేమెంట్స్ అన్ని అడుగుతూ ఉంటారు, 3 months లేదా 6 months అయితే అడుగుతారు గైస్. మీరు నాన్ సాలరీ పర్సన్ లేదంటే సెల్ఫ్ ఎంప్లాయిడ్ అన్నట్టయితే ఒక 6 lakh ఐటీ ఇయర్ ఉన్నట్టయితే మీకు బెటర్గా ఇది అప్లోడ్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఇంకా దాంతోపాటు మీకు ముఖ్యంగా క్రెడిట్ స్కోర్ అనేది మినిమం ఒక 750+ ఉన్నట్టయితే మనకి మంచి అవకాశం అయితే ఉంటుంది ఈ కార్డ్ అప్రూవల్ రావడానికి. సో ఇంకో విషయం ఏంటంటే, చాలామందికి రూరల్ ఏరియాస్లో ఇంకా దీని యొక్క సర్వీసెస్ అందుబాటులో లేవు, కాబట్టి టౌన్లో కానీ లేదంటే సిటీస్లో ఉన్న వాళ్ళకి ఇది బెటర్ ఆప్షన్ చెప్పుకోవచ్చు. ఇన్ఫ్యాక్ట్ ప్రతి ఒక్కరు ఇప్పుడు మనకి జోబులో క్యాష్ అయితే ఇక్కడ పెట్టుకొని తిరగట్లేదు కదా. ఇన్ఫ్యాక్ట్ ఈ క్రెడిట్ కార్డ్ మనం జోబులో పెట్టుకోవాల్సిన పని కూడా లేదు గైస్. ఫోన్పే, తర్వాత గూగుల్ పే, మోబిక్విక్, తర్వాత ఈ పేజాప్, పేటిఎం, ఇటువంటి అప్లికేషన్స్లో మనకి యూపీఐ ట్రాన్సాక్షన్గా స్పెషల్గా మనకి ఒక సెపరేట్ కేటగిరీస్ ఇవ్వడం జరిగింది. దాంట్లో ఈ క్రెడిట్ కార్డు మీరు యాడ్ చేసుకున్నారంటే డైరెక్ట్గా ఫోన్ పట్టుకెళ్ళి స్కాన్ చేసేయడమే గైస్. సో ఇలా ఈ క్రెడిట్ కార్డు ద్వారా మంచి లాభాలు అయితే ఉన్నాయి. సో నాకైతే బెటర్గానే అనిపించింది, 2% క్యాష్ బ్యాక్ అంటే పెద్ద కష్టమేం లేదు. మరి మీకు అనిపిస్తుందో కామెంట్ అయితే చేయండి గైస్. సో ఇది వాళ్ళ వీడియో మీకు అయితే యూజ్ అయింది అనుకుంటాను. యూజ్ అయినట్టయితే లైక్ కూడా మర్చిపోకండి, అప్లై చేయాల్సిన లింకు కింద ప్రొవైడ్ చేస్తాను, అప్లై చేసుకోండి. మరి ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. మరి ఇంకొక టాపిక్తో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం, అంతవరకు బాయ్.